1952 సంవత్సరంలో భారతీయ సినిమాటోగ్రఫీ యాక్ట్ ఇండియన్ సినిమాటోగ్రఫీ యాక్ట్ 1952 పుట్టింది. దానికి అనుగుణంగా కాంకరెన్స్తో అంటే రాష్ట్ర ప్రభుత్వ అంగీకారంతో 1955 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సినిమాటోగ్రఫీ యాక్ట్ పుట్టింది. 1970వ సంవత్సరంలో సినిమాటోగ్రఫీ యాక్ట్ రూల్స్ పుట్టినాయి. 1952లో పుట్టినటువంటి సినిమాటోగ్రఫీ చట్టంలో కానీ 1970లో పుట్టినటువంటి సినిమాటోగ్రఫీ రూల్స్లో కానీ అన్నిట్లో కూడా సినిమా టికెట్ల సినిమా హాళ్ళ ప్రదర్శించేటువంటి హాళ్ళలో ప్రేక్షకుడికి ఏ రేటుకి అంటే మ్యాక్సిమం అంటే అత్యధిక ధరని నిర్ణయించే వెసులుబాటు అధికారం లైసెన్సింగ్ అథారిటీకి ఉన్నట్టుగా చట్టం చెప్తుంది, రూల్స్ చెప్తున్నాయి. ఈరోజే కాదు 1955 నుంచి కూడా ఇదే కొనసాగుతుంది. కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అంటే మా ప్రభుత్వం వచ్చి మేము చేసింది ఏమి లేదు, మేము కొత్తగా సృష్టించింది లేదు, మేమేమి చేసింది లేదు, ఎవరిని ఇబ్బంది పెట్టింది లేదు. చట్టం ఎవరికి చుట్టం కాదు, చట్టం అందరికీ ఒకటే. రెడ్ లైట్ ఉన్నప్పుడు ఆగాలి, తర్వాత గ్రీన్ లైట్ పసుపు లైట్ ఉన్నప్పుడు చూసుకోవాలి, అటు ఇటు ఆకుపచ్చ లైట్ వచ్చిన తర్వాత వెళ్ళాలి. ఇది అందరికీ రూల్. ఇది ఆ రూల్ ఉందండి అని చెప్పాము, అంతకు మించి ఏమీ చెప్పలేదు ఎవరికి కూడా. రాంగోపాల్ వర్మ గారు ఎందుకు చెప్పారో ఏం చెప్పారో నాకు తెలియదు. ఆయన ఇక్కడ ఆయన నా పక్కన ఉంటే ఏమండి నేను ముందే చెప్పాడు అనుకు, ఆయన నేను వినని విషయాన్ని ఆయన చెప్పాడని మీరు చెప్పడం వల్ల నేనేం స్పందించను. మోరోవర్ మీరేమన్నా ఇది పుష్ప సినిమా ప్రొడ్యూసర్గా చెప్పారంటే కనుక ఖచ్చితంగా నేను మీ ముందే ఆయన ఫోన్ చేసి ఏంటంటే ఇట్లా అన్నారా అని అడిగేవాడిని. బట్ అదేం జరగలేదు కదా, అంటే థర్డ్ పార్టీ అవుతారు రాంగోపాల్ వర్మ గారు పుష్ప గురించి, పుష్ప కలెక్షన్ గురించి కాదు సార్, పుష్ప విషయంలో ఇదే ఎఫెక్ట్ కనబడింది, చాలా లాస్ అయ్యారు అని చెప్పేసి కూడా ఆయన ప్రెస్ మీట్లో రాంగోపాల్ వర్మ గారు చెప్పారు. కెమెరా లేదు ఇప్పుడు వ్యక్తుల యొక్క అభిప్రాయాలు ప్రతి వ్యక్తికి ఉన్నటువంటి సందేహాన్ని నివృత్తి చేయటం అనేది కష్టసాధ్యమైనటువంటి